నమస్కారం శ్రీ ఆచార్యానంద కృష్ణ స్వామి గారు. నమస్కారం. 132 మనీ మంత్ర వీడియో సార్. డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఈ మూడు తప్ప సబ్జెక్టులో ఏది కనిపించదు, ఎవరికి కనిపించదు కూడా. దరిద్రాన్ని దగ్గరకు కూడా రానివ్వరు. మీరు చెప్పే మాటల్లో కూడా ఏ దరిద్రానికి సంబంధించింది కూడా ఆ పదం వాడడానికి కూడా ఇష్టపడరు, ఎందుకంటే అంత నిర్మోహమాటంగా చెప్తారు. 132 వీడియో వరకు వచ్చేసాము. ప్రతి ఒక్కరూ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతున్నారు, ప్రాక్టీస్లో పెడుతున్నారు. తంత్రాసన కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు. క్లాసుకి రాని వాళ్ళు తంత్రాసన ఫాలో అయ్యి అదే క్లాస్గా భావించి ఇంట్లో చేసుకుంటున్నారు. చాలామంది మహిళలు చూసి డబ్బు పొదుపు చేసుకోవడం ఎలాదని అనే దాని మీద అవగాహన పెంచుకుంటున్నారు. ఏ చిన్న విషయం కాదు సార్ ఇది, ఎందుకంటే డబ్బుకి సంబంధించి ఆర్థికంగా ఏ విధంగా ప్రతి ఒక్కరికి క్రమశిక్షణలో ఉండాలనేది అర్థం కాదు. వీడియోస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అలవర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం చెప్పబోతున్నారు 132 మనీ మంత్ర వీడియోలో? ఇప్పుడు మనం ఒకటి అనుకున్నామండి, ఇంకా మనకు నెగిటివ్స్ రావద్దని అనుకున్నాం. మొత్తం ఆగిపోయినాయి, దాదాపు మ్యాక్సిమం ఆగిపోయినాయి. నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే కొందరు కాల్ చేసి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్, ఎందుకమ్మా అలాగంటే మాట్లాడితే నెగిటివ్స్ వస్తాయి, మీరేమో వీడియోలో అక్కడ కూడా నెగిటివ్ రావద్దు అంటున్నారు. సమస్య అని చెప్పిన సమస్య అంటే కూడా నెగిటివే. ఇప్పుడు ఏం చేయాలి, ఏమని చెప్పాలి? నాకు అర్థమైపోయిందమ్మా. వీలైతే ఇలా చేయండి, లేదంటే క్లాస్కి రండి అని చెప్తున్నాం. ఎంత అవేర్నెస్ వచ్చింది పబ్లిక్లో అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. దానికి మీ యొక్క సహకారం కూడా చాలా ఉంది. మీడియా అనేది ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. చాలామంది కాల్ చేయగానే ఏం చెప్పాలో అర్థమవుతలేదు అంటే వాళ్ళ సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉండి చేద్దామని అనుకుంటారు. మీరు అన్నారు కదండి ఎక్కడ నెగిటివ్ మాట్లాడద్దు అని చెప్పేసి, కాబట్టి ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. అది కాకుండా ఇంకా కొందరు కాల్ చేస్తారు. ఆ కాల్ చేసి జస్ట్ నేను లేపగానే, నేను సామాన్యంగా ఫోన్ లేపను, అన్న నెంబర్ అయితే అసలే లేపను, లేపగానే ఏమంటే గుంతు గుర్తుపెట్టేసి, గురుగారు మీరా, మాకు చాలా సంతోషం అండి, మీ వీడియోలు చూస్తున్నాం, అవన్నీ నాకు సంతోషాన్ని కలిగించావు, నేను ఇంతకుముందు కూడా చెప్పా, అవన్నీ కాదు, నేను ఇంత డబ్బు సంపాదించాను, ఇది ఈరోజు ఇల్లు కొన్నాను, లేదంటే కారు కొన్నాను, ఈరోజు ఇంత నగ కొన్నాను, ఈరోజు ఇంత బంగారం కొన్నాను, ఈరోజు ఇంత డైమండ్స్ కొన్నాను, నాకు ఫోన్ చేసి అవి చెప్పండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే మీ పేరు చెప్పుకొని ఒక 10 మందికి నేను అన్నదానం చేస్తాను, మీ పేరు చెప్పుకొని ఒక గోగ్రాసాన్ని కింద ఇచ్చేస్తాను. నాకు మీరేమి ఇవ్వాల్సిన అవసరం, మీరు 1 రూపాయి కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం. నేను ఇంత సంపాదించాను, ఫోటోలు పెట్టండి, ఇది నాది ఈరోజు కొన్నాను, దాని రిసీట్లు పెట్టండి, నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి ఇక్కడ నుంచి ఫోన్లు చేసే ముందు జాగ్రత్త, అందుకే నాకు ఫోన్లు చేద్దని చెప్తున్నాను. చేయాలనుకుంటే మీరు ఏదో సాధించినప్పుడు నాకు చేయాలి అంటే అంత మనసులోంచి ఉప్పొంగాలి, మీ యొక్క హృదయంలోంచి ఆ యొక్క డబ్బు సంపద మీద కోరికలు కానీ ప్రేమ కానీ అలా ఉప్పొంగినప్పుడు మాత్రం మీ దగ్గరకు వస్తుంది. నేను చెప్పుకొచ్చేది అది అసలు విషయం. చూడండి, ఒక మామూలు మనుషులండి, ఈరోజు ఎంత బాగా సంపాదిస్తున్నారు, ఒక్కొక్కటి గ్రూప్లో పెడుతున్నారు, మాకు ఎంత ఆనందంగా ఉందండి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కొన్నాడండి, మనకి అది చాలా చిన్న అమౌంట్, చాలా తక్కువ కనిపిస్తుంది, కానీ ఒక మధ్యతరగతికి డ్రెస్సింగ్ టేబుల్ కొనడానికి 10 సంవత్సరాలు పట్టిందండి. మనకి ఎంత చిన్నగా అండి, 2000, 3000 కంటే ఎక్కువ ఉండదు, కానీ ఆ మధ్యతరగతి కుటుంబం ఆ డ్రెస్సింగ్ టేబుల్ కొని గ్రూప్లో పెట్టేసి, గురుగారు నేను ఇది కొన్నాను నేను. అదే సార్, ఆ ఎనర్జీ ఎంత ఆత్మతృప్తి అయిందంటే కనీసం డ్రెస్సింగ్ టేబుల్ కొనగలిగినాడు, రేపు ఇంకంతకంటే ఎక్కువ కొంటాడు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించేసా, చాలా ఆనందంగా అనిపించింది. మనకు చాలా చిన్నగా అనిపిస్తుందండి, కానీ ఆ డ్రెస్సింగ్ టేబుల్ కూడా కొనడానికి 10 సంవత్సరాలు ఆలోచించి ఉంటారు. కానీ మీ ద్వారా, ఈ మీడియా ద్వారా అందరు ఆలోచనలు ఎంత ఉన్నతంగా వెళ్ళిపోయినాయంటే కనీసం అది ఒకటి వస్తువు కొనాలని ఊహ వచ్చింది. ఆ తర్వాత ఇవి కొంటా ఉంటారు. బంగారం విషయంలో కూడా నేను అదే చెప్పాను ఎన్నోసార్లు, గోల్డ్ మొట్టమొదట మీరు కొనడం స్టార్ట్ చేయండి, మీరు డబ్బులు లేకపోవచ్చు, అప్పుదేంటి, తెచ్చేసి ఒక మాట చెప్పండి, సంకల్పం చేసేయండి, విషయాన్ని చెప్పేయండి, నేను ప్రతి నెల 5వ తారీఖులోపు బంగారాన్ని కొన్నందుకు కృతజ్ఞత. కొంటున్నందుకు కాదు, బాగా గుర్తు, ఏదైనా మన దాంట్లో సబ్జెక్టులు అయిపోవాలి, కొంటున్నందుకు వస్తున్నందుకు అంటే అది దారిలోనే ఉంటుంది, మీ దగ్గర రాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలి, కొంటున్నందుకు కాదు, కొన్నందుకు కృతజ్ఞతలు. మీరు చూడండి, ఒక్కసారి తీసుకొని ఒకసారి బంగారం కొనేయండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆ టైం వచ్చేలోపు మీకు అక్కడి నుంచి డబ్బు వస్తుంది, మళ్ళీ కొంటారు. అలా అలా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు, బ్రహ్మాండంగా అన్నీ అయిపోతున్నాయి. మీరందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ యొక్క ఆలోచనలు కానీ ఏమైనా సరే ఎలా ఉండాలంటే డెప్త్గా, అది ఎక్కడ తగలాలి, అనాహత చక్రం అంటాం మనం, హృదయం అనేది అనాహత చక్రం. ఇక్కడ ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. మనం చెప్తాం ఇంగ్లీష్లో హార్ట్ఫుల్గా చెప్తున్నాను,
అడవులో చెప్తాను, నోరుతో చెప్పడం కాదు. ఇక్కడ స్పందన అనేది రావాలి. ఎప్పుడైతే డబ్బు సంపద డబ్బు సంపద అని చెప్తున్నప్పుడు అది ముందుగా మీ హృదయాన్ని తాకుతుంది. మనం ఇప్పటిదాకా ఏమనుకున్నాం, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని తాకి విశ్వానికి చేరుతుంది అనుకున్నాం. ఏ యొక్క ప్రతిపదం కానీ ఏదైనా సరే ముందు గుండెకి చేరుతుంది, అనాహత చక్రం అని చెప్తున్నాం. మనం అంటే గుండె పగిలేంత మాటలు అన్నావురా, అన్నావా లేదా? బా గుండె నిండా ప్రేమ నిండిపోయే మాటలు అన్నావురా, ఇవి రెండు అన్నాం మనం. ఇక్కడ చూడండి, మంచి కానీ చెడు కానీ రెండైనా సరే ఏదైనా సరే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది హృదయపూర్వకంగా ఉండాలి. అంటే అది గుండెని తాకాలి. మీ అక్కడ అనాహత చక్రం అది ప్రేమను వికసింపజేస్తుంది. మీరు ఎంత ప్రేమగా ఎటు వాళ్ళ పట్ల ఉంటే, ఎంత ఓపెన్ హార్ట్గా ఉంటే అంత ప్రేమను అది బయటికి వ్యక్తపరుస్తుంది. అలాగే అంత ఓపెన్గా ఉంటుంది. ఏదైతే ఓపెన్గా ఉందో అది మాత్రమే యూనివర్స్ స్వీకరిస్తుంది. ఇది డబ్బు సంపాదించడానికి ముఖ్య కారణం. అది చాలామంది తెలియదు. ఏదో నేను కోరుకున్నానండి, నేను దాన్ని నేను ఇచ్చేస్తున్నాను అఫర్మేషన్స్, నేను 40 రోజులు చేస్తాను, 90 రోజులు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? హృదయపూర్వకంగా చేయాలంటే మీ హార్ట్ని తాకాలి. అది అక్కడి నుంచి స్పందనాలు వెళ్ళబడతాయి. మీ యొక్క ఏవైతే ఆలోచన తరంగాలు ఉన్నాయో అవి ఒక ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ అనేది ముందు గుండెని తాకాలి. గుండె నుంచి అప్పుడు మీకు విశుద్ధి నుంచి, తర్వాత అగ్ని చక్రం నుంచి, తర్వాత సహస్రానికి చేరుతాయి. సహస్రానికి ఎప్పుడైతే చేరుతాయి అప్పుడు మీకు విశ్వం నుంచి అన్ని రకాల సంపదలు అన్నీ ఇవ్వబడతాయి. అందుకే అంటాం మనం ఎన్నోసార్లు హార్ట్ఫుల్గా చెప్పాలి, హార్ట్ఫుల్గా చెప్పండి. ఈ మాటలు ఊరికే కాదండి, నేను ఇంకో విషయం కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. విదేశీయులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మన సబ్జెక్ట్ని, ఎందుకంటే బాగా రిచ్ రిచ్గా ఖర్చు పెట్టాలో కానీ ఉన్నతంగా కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కువ వాళ్ళు బాగా రిచ్ రిచ్ యూరోపియన్స్ కానీ అమెరికన్స్ కానీ. మీరు చూడండి వాళ్ళ యాక్షన్స్ కానీ, వాళ్ళ మూమెంట్స్ కానీ, ఒక క్రూయల్ కానీ, క్రూయల్ కూడా అంటే ప్రేమలో ఒక క్రూయల్ కూడా వాళ్ళు ఓపెన్ హార్ట్గా ఉంటారు. మీరు చూడండి, కొన్ని ఇంగ్లీష్ మూవీస్ చూడండి, అది కొన్ని అబ్జర్వ్ చేయండి. కాకపోతే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, డబ్బు సంబంధం మాత్రం క్రూయల్ పనిచేయదు, ఇక్కడ ప్రేమ మాత్రమే పనిచేస్తుంది. అంటే అంత హార్ట్ఫుల్గా ఉంటారు వాళ్ళు, వాళ్ళ యాక్షన్స్, వాళ్ళు మాట్లాడే వాళ్ళ బాడీ మూమెంట్ అవన్నీ చూడండి. అవి ఎలా ఉంటాయంటే మీకు హార్ట్ఫుల్గా ఉంటాయి, అంటే ఓపెన్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు యూనివర్స్ తొందరగా కరెక్ట్ అవుతుంది. అంతే, మనం ఏం చేస్తామంటే అరే లోపల కూడా పెట్టుకుని బయట కూడా మాట్లాడుతున్నాడు రా వాడు, ఈ మాటలు మనం బాగా చెప్తాం మన సందర్భాల్లో. అలా చెప్పినప్పుడు రావు మీ దగ్గరికి. ఇది కూడా డబ్బు సంపద రావాలి అన్నప్పుడు ఓపెన్ హార్ట్గా చెప్పండి, ప్రేమతో చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి, ఇంకేమైనా ఉంటే మొత్తం దాన్ని ప్రకటించండి స్వేచ్ఛగా. నిజంగా మీరు చెప్పేటువంటి మాటలు చాలామందికి వింటూ ఉండగానే, వీడియో వింటూ ఉండగానే హృదయంలో అది ఓపెన్ అవుతుందేమో సార్. మనీ ఎఫర్మేషన్కి ఓపెన్ కాదు, క్లిక్ అవుతుంది ఫస్ట్. అంటే మన థర్డ్ ప్రోసెస్ ఎక్కడో ఆ ఊహ రిలీజ్ అవుతుంది చూసారా. వీడియో చేసేటప్పుడే అది ఆటోమేటిక్ కనెక్ట్ అయ్యి వెంటనే ఇచ్చేస్తారు, దాన్ని యూనివర్స్ తీసుకుంటుందేమో. అంటే అంత ఇదిగా చెప్తున్నారు అనమాట, హృదయంతో చూడాలి అనేది అని అంటే చూడాలి, అంత గొప్పగా చెప్పగలడం కూడా నైస్ ఎక్స్పీరియన్స్ సార్. అప్పుడు ఇక్కడ గమనించిందంటే సార్, మీరు ఒక విషయం గమనించండి, ఒక పసిపాపని ఒళ్ళో పడుకోబెట్టుకొని తల్లి పడుకొని పెట్టుకున్నాను, పక్కన నుంచి మోటార్ వాహనాలు పోతున్నాయి, ఏమేమో చప్పుళ్ళు అవుతున్నాయి, ఆమె మెలకు కాదా ఆమెకి, పిల్లాడు కొద్దిగా కేర్ అన్నాడు అనుకో, ఎమ్మెడలేసి అని పట్టేసుకుంటుంది. ఎందుకు? అనాహత చక్రం అక్కడ ఉంటుంది, ఆ ప్రేమ, ఆ లింక్ అనేది అలా ఉంటుంది. ఆ పాపకి తల్లికి ఒక థ్రెడ్ ఉంటుంది వాళ్ళిద్దరికి. ఎన్ని చప్పుళ్ళైనా లేవదు, ఆమె భర్త పిలిచినా లేవదు, అంత అలసిపోతుంది. కానీ ఆ పాప కేరమనైనా ఎమ్మెడలేసి పట్టుకుంటుంది. అది అనాహత చక్రం, ప్రేమపూర్వక ప్రేమని మనం ప్రకటించడం అనేది. అది అలా కనెక్ట్ అయిపోవాలి యూనివర్స్తో. 24 గంటలు ప్రేమ స్వరూపంగా నువ్వు మిగిలిపోవాలి. పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహాయోగులు మహర్షులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు నువ్వు ప్రేమ స్వరూపుడిగా ఉన్నావు అంటే ఆ ప్రేమను అనేది వ్యక్తపరచాలి, అంత ఓపెన్ హార్ట్గా వ్యక్తపరచాలి. అంటే నువ్వు దాంతో 24 గంటలు కనెక్ట్ అయిపోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రేమపూర్వకంగా ఏదైతే నువ్వు కనెక్ట్ అయిపోయినావు అప్పుడు యూనివర్స్ మీతో నాటి కనెక్ట్ అయ్యావు. అంత సింపుల్, ఇంకా అంతకంటే కేవలం చెప్పడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తంత్ర ఏం చెప్పబోతున్నారు సార్? తంత్ర అంటే చిన్నపిల్లల గురించి చెప్తాం. ఇందాక చిన్నపిల్లల పాప గురించి చెప్పుకున్నాం కదా, చిన్నపిల్లల గురించి చెప్తాం. ఆ చిన్నపిల్లలకి సామాన్యంగా నిద్రలో అదిరిపడతారు వాళ్ళు, ఒక్కోసారి అదిరిపడతారు. అవి ఎందుకనేది నేను గతంలో చెప్పాను, దానికి చిన్న చిన్న తంత్రాలు కూడా చెప్పాను. ఇప్పుడు ఒక చిన్న తంత్రం చెప్తాను. అలా పిల్లలకి కనుక అలాంటిది ఏమైనా ఉంటే కనుక గోమతి చక్రం తీసుకోండి. గోమతి చక్రం, గోమతి చక్రాన్ని ఏం చేస్తారంటే ఆ పిల్లవాడి పేరు, తల్లి పేరు రెండు ఒక పేపర్లో పెట్టేసి దానికి ఒక వెండి తొడుగు చేయించండి, వెండి తొడుగు చేయించండి. చేంజ్ చేసి ఆ పిల్లవాడి మెడలు వేసేయండి. ఇంకా ఎలాంటి అలా ఆదరడం కానీ లేకపోతే బెదరడం కానీ భయపడటం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. పిల్లలు హ్యాపీగా ఉంటారు,
వాళ్ళకి ఎలాంటి దృష్టి దోషాలు కానీ అదృష్ట శక్తులు పట్టడం అట్లాంటి మన కర్మాలు ఉన్నాయి కదా బాగా, అట్లాంటివి ఏముండవు, హ్యాపీగా ఉంటారు పిల్లగాలు. ఎలాంటి దృష్టి దోషాలు దోషాలు అట్లాంటివి ఏముండవండి, చక్కగా ఉంటారు పిల్లగాళ్ళు. గోమతి చక్రం దాని వెనకాల తల్లి పేరు పిల్లవాడి పేరు రాసేసి దాన్ని ప్యాక్ చేయించండి, ఒక సిల్వర్ తొడిగేయించేసి లాకెట్ లాగా మెడల్ వేసేయండి, అంత సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే తంత్రాసు ఈ మనీ మంత్రాలు వీడియో రెండు డిఫరెంట్, అంటే సెపరేట్ అయినా సరే మీరు అంత మీరు అడుగుతున్నారు, ప్రేక్షకులు కూడా అడుగుతున్నారు అని చెప్పడం తప్ప నేను అడుగుతాను సార్ వాళ్ళ కోసం. నాకైతే ఇష్టం లేదండి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో మళ్ళీ దాన్ని చూపించలేకపోయినా మేము అడుగుతాం. ఓకే, మీ కోరిక తప్పదు. ఇంకా చాలా తంత్రాలు ఉన్నాయి, బోలెడు వేల తంత్రాలు ఉన్నాయండి, మనకు సులభంగా ఉన్నాయి మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాలి, ఆ కొండ మీద కూర్చోవాలి, తపస్సు చేయాలి, కాబట్టి ఇలాంటి మనకి ఇన్ని రోజులు ఇలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి, వండికాల మీద కూర్చోవాలి, ఇవన్నీ మనకు కాదండి. ఇప్పుడు ఎంత బిజీ అయిపోయింది మన లైఫ్, ఈ బిజీ లైఫ్లో అవన్నీ ఎక్కడ చేస్తూ కూర్చుంటావు, మళ్ళీ పలానా గుడికి వెళ్ళాలి, ఆ పలానా టైంలోనే వెళ్ళాలి, ఇవన్నీ కుదరవు. కాబట్టి చాలా సులభంగా మనం ఈజీగా చేసుకోవడానికి నేను కొన్ని సులభతరమైన తంత్రాలు చెప్తున్నాను. ఒక బోలెడు తంత్రాలు ఉన్నాయి, వేల తంత్రాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా నాకు తెలిసినంత మటుకు మీకు పంచడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.